Hi friends, welcome to Perfect Strategy YouTube channel. So friends, ippudu manam ee video lo DFCCIL nunchi manaku malli oka update aithe release avadam jarigindi. So ee sari manaku notice em release chesarante DFCCIL ki sambandhinchi complete exam schedule release chesaru. Ante evariki ee exam ee rojuna untundi, ee shift lo untundi, ee time ku untundi anedi manamu ee sari ee notice lo mention chesaru DFCCIL vallu. So manamu previous video lo exam date ki sambandhinchi video chesanu, evaraina chunnatlayite channel lo video untundi. వెళ్ళి చూడండి సో దట్ మీకు ఎగ్జామ్ డేట్ తెలుస్తాయి. సో ఇప్పుడు ఈ వీడియోలో కంప్లీట్ షెడ్యూల్ గురించి మనము చూడబోతున్నాము. సో మనము డిఎఫ్సిసిఐఎల్ అఫీషియల్ వెబ్సైట్లో కనుక చూసినట్లయితే ఇక్కడ ఫస్ట్ పాయింట్ కనబడుతుంది కదా, నోటీస్ రిగార్డింగ్ డీటెయిల్ షెడ్యూల్ ఆఫ్ సిబిటీ అగెనెస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఫోర్ 2021 అని. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో చూడండి ఇక్కడ మనకు నోటీస్ టు క్యాండిడేట్స్ రిగార్డింగ్ డీటెయిల్ షెడ్యూల్ ఫర్ కండక్ట్ ఆఫ్ సిబిటీ అగెనిస్ట్ అడ్వర్టైజ్మెంట్ ఫోర్ 2021 అని ఇచ్చారు. సో ఈ నోటీస్లో ఏం మెన్షన్ చేశారంటే మనకు ఇక్కడ డేట్, పోస్ట్ నేమ్, షిఫ్ట్, రిపోర్టింగ్ టైమ్, గేట్ క్లోజింగ్. సో ఇలా మనకు కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. మనకు 27th నుంచి డిఎఫ్సిసిఐఎల్కి సంబంధించి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవ్వబోతున్నాయి, సిబిటీ ఎగ్జామ్స్. సో ఫస్ట్ రోజు మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ సివిల్ అండ్ టెలికమ్యూనికేషన్స్ వాళ్ళకి ఫస్ట్ రోజు ఎగ్జాము షిఫ్ట్ వన్ కండక్ట్ చేయబోతున్నారు. రిపోర్టింగ్ టైం వచ్చేసి 7 AM అండ్ గేట్ క్లోజింగ్ వచ్చేసి 8 AM. సో అప్పుడు మీకు స్టార్ట్ అవుతుంది ఎగ్జాము. అండ్ అదే రోజు సెకండ్ షిఫ్ట్లో మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ మెకానికల్ వాళ్ళకి సెకండ్ షిఫ్ట్లో ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. సో నెక్స్ట్ డే మనము చూసుకున్నట్లయితే సో ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్స్ బీడీస్కి సంబంధించి షిఫ్ట్ వన్లో మనకు కండక్ట్ చేయబోతున్నారు. సో 28th రోజు అండ్ అలాగే ఎగ్జిక్యూటివ్ మెకానికల్కి సంబంధించి అదే షిఫ్ట్లో మళ్ళీ షిఫ్ట్ వన్లో కండక్ట్ చేయబోతున్నారు. షిఫ్ట్ 2 సంబంధించి ఎగ్జిక్యూటివ్ ఆపరేషన్ బీడీ మనకు అదే రోజు 11 AM కి స్టార్ట్ అవ్వబోతుంది ఎగ్జామ్. ఓకేనా? సో ఇలా మనకు జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రికల్ అని, సో సివిల్ వాళ్ళకి చూడండి 29th రోజు సపరేట్ ఎగ్జిక్యూటివ్ సివిల్ వాళ్ళకి ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. సో ఇలా సివిల్ అని, మెకానికల్ అని, సో ఇలా మనకు డిఫరెంట్ బ్యాచెస్కి సంబంధించి మనకు 4 డేస్లో కంప్లీట్ మనకు సిబిటీ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు ఫ్రెండ్స్. 27th, 28th అండ్ 29th అండ్ 30. సో ఈ 4 డేస్లో కూడా మనకు డిఎఫ్సిసిఐఎల్కి సంబంధించి సిబిటీ ఎగ్జామ్ కండక్ట్ చేయబోతున్నారు. సో మనకి ఇక్కడ సెకండ్ పాయింట్ ఇచ్చారు చూడండి, లింక్ ఫర్ డౌన్లోడింగ్ ఆఫ్ అడ్మిట్ కార్డ్ విల్ బీ ప్రొవైడెడ్ షార్ట్లీ. అంటే మనకు ఈ సెప్టెంబర్ 27th నుంచి స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి, అంటే మీకు మిడ్ సెప్టెంబర్ వరకు 15th to 16th వరకు మనకు అడ్మిట్ కార్డ్స్ అయితే రిలీజ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా? అంటే అప్రాక్సిమేట్గా మనకు జస్ట్ ఒక 1 వీక్ ముందు అయితే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవ్వబోతున్నాయి. సో క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్ టు చెక్ డిఎఫ్సిసిఐఎల్ వెబ్సైట్ రెగ్యులర్లీ ఫర్ అప్డేట్స్. సో ఫ్రెండ్స్, వీటికి సంబంధించిన కంప్లీట్ అప్డేట్స్ మన ఛానల్లో ఇవ్వబడతాయి ఫ్రెండ్స్. సో మీరు దాని గురించి టెన్షన్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇలాంటి ప్రతి ఒక్క అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే బెల్ని క్లిక్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి. సో దట్ నేను పెట్టే ప్రతి ఒక్క అప్డేట్ మీకు మిస్ అవ్వకుండా మీ ఫోన్లో అందరికంటే ముందుగా నోటిఫికేషన్ వస్తుంది. సో మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వనట్లయితే టెలిగ్రామ్లో @PerfectStrategy1 అని మీరు సెర్చ్ చేసినట్లయితే ఇలా ఐకాన్ కనబడుతుంది. సో దీనిపైన మీరు క్లిక్ చేసి టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. మన ఛానల్లో డిఎఫ్సిసిఐఎల్కి సంబంధించి హిస్టరీ ఆఫ్ ఇండియన్ రైల్వేస్కి సంబంధించి కంప్లీట్ ప్లేలిస్ట్ ఉంది ఫ్రెండ్స్. అండ్ అలాగే కస్టమర్ రిలేషన్స్ అండ్ ఎకనామిక్స్ అండ్ మార్కెటింగ్ ఏదైతే సిలబస్లో మెన్షన్ చేశారో వాటికి సంబంధించిన ప్లేలిస్ట్ మన ఛానల్లో ఉంటాయి. సో ఇంకా ఎవరైనా చూసినట్లయితే ఈ ఉన్న డేస్లో మీరు ఆ ప్లేలిస్ట్ అన్ని చూసి కంప్లీట్ చేసేయండి. సో దట్ మీకు అది ఎగ్జామ్లో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా? ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు మళ్ళీ వాటిని రివైజ్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఈ మీరు ఎంత ఎక్కువగా రివిజన్ చేస్తే మీకు ఎగ్జామ్లో అంత యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఈ ఉన్న టైంని కరెక్ట్గా సద్వినియోగం చేసుకోండి. ఓకేనా? వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ సోషల్ మీడియాలో షేర్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? సో దట్స్ ఆల్ ఫర్ దిస్ అప్డేట్ ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మరొక అప్డేట్తో మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.